కృష్ణా జిల్లా జగ్గైపేట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ బడ్జెట్ సమావేశం వాడివేడిగా జరిగింది తెలుగుదేశం కౌన్సిలర్లు ఇచ్చిన డీసెంట్ నోట్లపై అధికార పక్ష నాయకులు డీసెంట్ నోట్లతో అభివృద్ధి ఎదుర్కోవాలని టీడీపీ కౌన్సిలర్లు అన్నారు దీనిపై స్పందించిన తెలుగుదేశం తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ పేరం సైదేశ్వరరావు మాట్లాడుతూ అవినీతి జరిగిన అంశాలపైన మాత్రమే తాము డీసెంట్ నోట్లు ఇచ్చామని రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన జరిగిన పలు అభివృద్ధి పనులు ఆగిపోయాయని అన్నారు మున్సిపాలిటీ కనీసం వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో ఉందని చెత్త సేకరణ పలు వార్డుల్లో సరిగా జరగడం లేదని ఎర్ర కాలువలో మురిగినీరు ఉండడం వల్ల దోమల బెడద అధికంగా ఉందని పలు వార్డులలో సీసీ రోడ్లు నిర్మించి సైడ్ కాలువలు మర్చిపోయారని దీనిపై సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని అన్నారు పలు సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న తమని అభివృద్ధి అడ్డుకుంటున్నారని అధికార పక్ష నాయకులు అనడం సమంజసంగా లేదని అన్నారు దీనిపై స్పందించిన మున్సిపల్ చైర్మన్ అందరినీ కలుపుకుని పోయి అందరికీ ఆమోదయోగ్యమైన సుపరిపాలన పట్టణ ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు